ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఉంది. అందులో వేలాది మంది ఆడపడుచులు జీతం తక్కువైనా వాళ్ళ ఉన్న ఊళ్ళోనే వాళ్ళ చుట్టుపక్కలే సేవ చేస్తూ ప్రభుత్వానికి చాలా అండగా ఉంటున్నారు, కుటుంబాలకి ప్రజలకి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. అది భారతదేశం మొత్తం ఇది చాలా చాలా గొప్ప వ్యవస్థ అని పొగిడిన వారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అందులో ప్రధానమంత్రి ఉన్నాడు. అలాంటి వ్యవస్థని పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థ, ట్రాఫికింగ్ జరుగుతుంది అంటే ట్రాఫికింగ్ అంటే ఆడవాళ్ళు తిరుగుమూతులని ఆడవాళ్ళని ఏడకు పంపిస్తారని, ట్రాఫికింగ్ అంటే అదే అంటే చాలా అసభ్యంగా ప్రవర్తిస్తారు లేడీస్ అని అతను ప్రజల ముందు చెప్పేశాడు. ఆడవాళ్ళ మీద గౌరవంతోనూ సానుభూతితోనూ ఇవన్నీ చేస్తుంటావు పవన్ కళ్యాణ్, ఎందుకంటే నీకు ఆడవాళ్ళు అంటే చాలా గౌరవం. కానీ ఒకటే నా డౌట్ ఏంటంటే, ఆడవాళ్ళంటే నీకు చాలా గౌరవం, ఆడవాళ్ళని ఏమన్నా సరే స్పందిస్తూ ఉంటావు, మరి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రాఫికింగ్ ఉంది అని చంద్రబాబు అనుకో చెప్పారు, మనం ఎందుకు స్పందించలా? నేను అబద్ధం చెప్పట్లేదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో లంచం ఉండాలి లేరా అని చంద్రబాబు గారి ప్రియమిత్రుడు బిఆర్ నాయుడు వాడి టీవీలో టీవీ ఫైవ్లో లైవ్లో చెప్పాడు. సార్ ఒకటి ఇవ్వండి, అది విన్నారుగా స్వయంగా బిఆర్ నాయుడు ఆయన టీవీలో పక్కనే కూర్చొని సినిమా ఇండస్ట్రీ ఆడలంత లంజలు అనేదా తిట్టాయి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి బాబుకి కోపం. గొప్పతనం ఏంటంటే మీ మనం కొన్ని తెలుసుకోవాలి వాళ్ళ ద్వారా. నారా చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు టీవీ ఫైవ్ అంటే మా కమ్మ మీడియా, మా కమ్మ నాయకుడు, వీళ్ళింట్లో ఆడవాళ్ళందరూ పట్టిపడతలే. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ లజ్జలో వాళ్ళ దృష్టిలో ఎప్పుడో స్టాప్ వేస్తారు, వాళ్ళకి నచ్చలేదు లక్ష్మీ పార్వతి తిరుగుమోతు స్టాప్ వేశారా లేదా? ఒక ఐదారేళ్ల పాటు రామోజీరావు లక్ష్మీపార్వతి గారిని ఎంత ఘోరంగా దుష్టశక్తి ఎవ్రీ డే ఆయన ఆమె గురించి రాయని రోజు లేదు, ఆమెను విమర్శించని రోజే లేదు. ఎందుకంటే ఆమె పేద కమ్మమ్మాయి కదా, వాళ్ళకి ఇష్టం లేదు. అలాగే ఇది రాధాకృష్ణ లక్ష్మీపార్వతిని 70 ఏళ్ళ ఒక అమ్మ నాయనమ్మ వయసు ఉన్నామని 30 ఏళ్ళ వాడితో అంటగట్టి లవ్ పెట్టాడు. వాళ్ళిళ్ళల్లో ఆడాడు మాత్రం చాలా పతివ్రతలు. మాలాంటి వాళ్ళ ఇళ్ళల్లో చిరంజీవి లాంటి ఇళ్లల్లోనే తిట్టడానికి వాళ్ళకి హక్కు ఉంది. ఎందుకంటే రామోజీరావు గారు చిరంజీవి గారిని పిలిచి వయసాన్ని ఓడించాలంటే చంద్రబాబు వల్ల కాదు, నువ్వు కలువు కొన్ని సీట్లు తీసుకొని అంటే ఎవడైనా ఫస్ట్ టైం పార్టీ పెట్టుకున్నాను అలా నేను చేస్తాను, ఓడిపోయినా పర్లేదు బాబుతో కలవనండి, అక్కడి నుంచి మొదలుపెట్టారు. ఇక నచ్చడు చిరంజీవి, చిరంజీవి గారింట్లో ఆడవాళ్ళని ఘోరంగా తిట్టించా అని కన్నీళ్ళు పెట్టాడు మీకు తెలుసు, బాధపడ్డాడు మీకు తెలుసు. ఏంటి మురళి దరిద్రం, వాళ్ళ మాట వినకపోతే రాజకీయాల్లోకి వస్తే ఇంట్లో ఆడవాళ్ళనే టార్గెట్ చేస్తారా? నన్ను చేయమని టార్గెట్ మగాన్ని భరిస్తా, ఆడవాళ్ళు ఎలా భరిస్తారయ్యా? ఇది అడిగితే మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ మళ్ళీ నా కుటుంబానికి నా కుటుంబం నాడాలను తిట్టించటం. ఎక్కడికి వెళ్తున్నావు?
పవన్ కళ్యాణ్, కనీసం మీ అన్నయ్య గారి ఇంట్లో ఆడవాళ్ళను తిట్టినప్పుడు కూడా కనీసం నువ్వు స్పందించుంటే హ్యాట్స్ ఆఫ్, స్పందించవు. చంద్రబాబు ఏం చెప్తే అది స్పందిస్తావు, వెంటనే స్పందిస్తావు. ఇదొకటేనా? ఎందుకన్నా నేను సినిమా ఇండస్ట్రీలో లంజలు లేరా అని అప్పుడు నువ్వు స్పందించుంటే ఎవడరా నా కొడుకు సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళని తిడతారా అని అని ఉండేవాడివి. ఇంకోటి తెలుసా, రాజేంద్ర ప్రసాద్ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఒకసారేమో ప్రత్యేక హోదా కావాలి, ఒకసారేమో ప్రత్యేక హోదా వద్దు, రెండుసార్లు అన్నాడు. ఇప్పుడు మేము ఎటు మొగ్గాలి? సీఎం గారు చెప్పారు కదా వద్దులే అని మేము కామ్గా ఉన్నాం సినిమా ఇండస్ట్రీ వాళ్ళం. మళ్ళీ ఆయనకి ఏం పుట్టిందో కాదు, ప్రత్యేక హోదా కావాలి, దాన్ని నిరసన చేస్తున్నా, మళ్ళీ మీరంతా రాండి, సినిమా వాళ్ళు ఎందుకు వస్తారు అని కూర్చోమంటే కూర్చోవాలా, ఒంగోమంటే ఒంగోవాలా, నేను వస్తానంటే వస్తాను అలా, ఇప్పుడు నయ్యంటే నయ్యానాలా, ఎందుకు వచ్చారు రాలా సినిమా వాళ్ళు నిరసనకి, ఆయన మద్దతుగా రాలా విజయవాడ దానికి. ఆయన శిష్యుడు పంపించాడు చంద్రబాబు నాయుడు, తిట్టరా తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని. వాడు ఎలా తిట్టాడంటే తెలుగు ఇండస్ట్రీలో హీరోల్ని, హీరోయిన్ని, డైరెక్టర్స్ని, నిర్మాతల్ని వీళ్ళు ఆడవాళ్ళ అంగాంగ ప్రదర్శనలు చేస్తూ చూస్తూ తాగి మత్తులో తూలి ఇలా తయారయ్యారు ఈ హీరోలు ఈ డైరెక్టర్లు. అదే మా చంద్రబాబు పిలిస్తే రారా మీరు, ఇన్ని తిట్టాడు. ఎవడరా తెలుగు ఇండస్ట్రీ తిట్టింది అని ఈ పవన్ కళ్యాణ్ అన్నా, నేనే అన్నా. అప్పటికి చిరంజీవిని తిట్టేటప్పుడు నేనే ఆపాను, నేనే బూతులు దొబ్బించుకున్నా. మళ్ళా రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ అలా అన్నా కానీ వాటితో సారీ కూడా చెప్పించా, ఆ కక్షతో నన్ను మళ్ళా తిడుతున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్, వీళ్ళు ఎలాంటి వాళ్ళని చెప్పి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఎలాంటి వాళ్ళని? అతను నీకు ట్రాఫికింగ్ అంటే నీకు తెలుసా, ట్రాఫికింగ్ అంటే తెలుసా, చూపించమంటావా? చూపిస్తా, అంటే నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. చూసారా, ఇంకా చూస్తారా, ఈయనకి ఎంతమంది లేడీస్, ఇంతమంది లేడీస్ ఈయన దగ్గర పంపిస్తే ఏమంటారు దాన్ని, శ్రీకృష్ణుడు గోపికలతో సరసలాడుతున్నాడా కృష్ణుడా? ఇది ట్రాఫికింగ్. ఇదిగో లోకేష్, ఇది ట్రాఫికింగ్. ఎంతమంది ఆడాలో చూడండి, వాళ్ళ కొలతలు చూస్తున్నాడు. ఆఫ్ నిక్కర్లు, ఆఫ్ బికినీలు. ఏమండి ఇది కనపడలేదా పవన్ కళ్యాణ్కి? ఓన్లీ నీకు వాలంటీర్లో ఉన్న లేడీసే కనపడతారా నీకు? ఇలాంటి వేషాలు వేశారా లేడీసు? చూపిస్తావా పది మందిని, కొన్ని వేల మంది వాలంటీర్స్లో ఇలాంటి దరిద్రాన్ని చూపిస్తారా మీరు? ఆర్ యు డేర్? ఆర్ యు డేర్? సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్, ఇప్పటికీ నువ్వంటే నా గౌరవమే, సిగ్గుపడాలి నువ్వు. ఇలాగ ఉన్నాడు ఎవడన్నా వాలంటీర్లో లోకేష్ బాబులాగా, తిరుగుబోతులాగా, తాగుబోతులాగా? నువ్వు అడగవు కదా, నువ్వు అడగవు, ఎందుకంటే నీ గురువు కొడుకు కదా, అడగవు కదా. మా ఇళ్ళల్లో అడుగుతావు, మా ఇళ్ళల్లో ఆడవాళ్ళని, చిరంజీవి ఇళ్ళల్లో ఆడవాళ్ళు అడుగుతున్నా నువ్వు మాట్లాడవు. షేమ్ పవన్ కళ్యాణ్, సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ యువర్ బ్రదర్. చూడు ఎక్కడ ఎంతమంది ఆడాళ్ళ మధ్యలో దొల్లుతున్నాడో చిన్న చిన్న నిక్కలేసుకొని. ఇది ట్రాఫికింగ్, దీనికి వచ్చిందే యువర్ గ్రేట్. ఇంకొక ట్రాఫికింగ్ చెప్పమంటావా? ఒకడు చెప్పబోతున్నా, నాకు సిగ్గేస్తుంది. ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించాడు, అమ్మాయిని పంపించారు, పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. ఇది నీకు తెలీదా?
ఇది నీకు తెలియదా పవన్ కళ్యాణ్? తెలుసు, నువ్వు మాట్లాడు. నీకు ఒకటే ఏమైందంటే, జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం నాశనం అయిపోవాలి. ఇది పవన్ కళ్యాణ్ నర నరాల్లో ఉన్న మాటలివి. ఏ పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు జనాల్లోకి వెళ్ళి ట్రాఫికింగ్ అనే ఆడపడుచుల్ని అంత ఘోరంగా నువ్వు కామెంట్ చేసావంటే, ఒక్క 10 మంది ఆడపడుచులు, వాళ్ళ పేరులు చెప్పు, వాళ్ళని చూపించు, వీళ్ళు ఇలా తప్పు చేశారు అని. ఏమయ్యా, వాలంటీర్స్ ఆడపడుచుల్లో చిన్నపిల్లలు 18 ఏళ్ళు 19 ఏళ్ళు పిల్లలు, వాళ్ళకి అమ్మలు లేరా? నువ్వేమన్నావు, మా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించాడు లోకేష్ బాబు అని నువ్వు అన్నావుగా, మా అమ్మ తిట్టించాడు నువ్వు అన్నావుగా. మీ అమ్మను తిడితే నువ్వెంత ఏడ్చావు, నువ్వెంత బాధపడ్డావు? మరి నువ్వు అంతగాని హీనంగా ప్రవర్తించావు కదా. వాలంటీర్స్ ఆడవాళ్ళని ఇంత ఘోరంగా చెప్తే వాళ్ళ అమ్మలు ఏడవరా? మీ అమ్మ ఎలా ఏడ్చిందో వాళ్ళ అమ్మలు ఏడవరా? షేమ్ ఆన్ యూ. నేను నువ్వేంటో నా కోపం చెప్పి నేను ఆ కోపం తీర్చుకోవడానికి మాటలు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్. నేను వెల్కమ్, నువ్వు పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ కాకినాడలో నేను ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టా వెల్కమ్ పవన్ కళ్యాణ్ అని. ఏమైపోయావయ్యా ఆ పవన్ కళ్యాణ్, ఏమైపోయావు? ఎవడో చంద్రబాబు మాటలు నమ్మి, మా కమ్మ నాయకుడిని నమ్మి, మా కమ్మ మీడియాను నమ్మి, ఊరికి 24 గంటలు జగన్ నాశనం అయిపోవాలి, జగన్ నాశనం అయిపోవాలి, జగన్ నాశనం అయిపోవాలి. అట్ట నాశనం కారు, ఎవడో అట్ట నాశనం కాడు. ప్రజల గుండెల్లో ఉన్నంత కాలం నువ్వైనా జగన్ అయినా మరొకడైనా ప్రజలు దీవించినంత కాలం, ప్రజలు ఆశీర్వదించినంత కాలం ఆ ముఖ్యమంత్రి సీట్లో ఉంటారు. అలాగే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, అలాగే ఉంటాడు. నువ్వు ఉండవు. ఎందుకు చెప్పంటావా? నువ్వు ఎవరి గుప్పిట్లో ఉన్నావు? మాకు అమ్మవాడి గుప్పిట్లో ఉన్నావు, ఒక దుర్మార్గు గుప్పిట్లో ఉన్నావు. అంతకంటే దుర్మార్గులైన రామోజీరావు గుప్పిట్లో, రాధాకృష్ణ గుప్పిట్లో, టీవీ 5 వాడి గుప్పిట్లో. వాళ్ళు ఏంటో తెలుసా? ఎంతవరకు నిన్ను వాడతారో, కూరలో కరేపాకేస్తారే, కూరలు ఇదేస్తారు కదా తాలింపు, ఆ తాలింపు గాడివి నువ్వు. నిన్ను అలాగే వాడుకుంటారు. నువ్వు పొరపాటు సీఎం అన్నావు అనుకో, వీళ్ళందరూ కలిపి నిన్ను ఇలాగే తిడతారు, నన్ను మీ అన్నయ్యని ఇలా తిట్టినట్టుగా. నమ్ము నా మాట, నిన్ను పొరపాటున కూడా నిన్ను సీఎం చేయరు. ఇంకోటి తెలుసా, నీకు తెలియని విషయం ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు బాధపడి నువ్వు భీమవరం ఎందుకు ఓడిపోయావు తెలుసా? వైఎస్ఆర్ పార్టీ వలన కాదు, టీడీపీ వలనే. 15 కోట్లు ఇచ్చి వాడికి ఓటు వేయకండి. అర్థమైందా నీకు? కనుక్కో, ఎంక్వైరీ తీసుకో. నువ్వు భీమవరం ఓడిపోవడే అవకాశమే లేదు, అవకాశం లేదు. 100% నువ్వు గెలుస్తావు, యువర్ క్రేజీ బాయ్. కానీ ఎందుకు ఓడిపోయావు? బికాస్ ఆఫ్ టీడీపీ. తెలుసుకో, ఇది తెలుసుకో, నిజం తెలుసుకో. ఆడవాళ్ళకి కొంచెమన్న నీలో ఎథిక్స్ ఉంటే, కొంచెమన్న ఫీల్ అయితే, ఎందుకు నీ ఆడవాళ్ళని అలా ఘోరంగా అన్నాను? మా ఇంట్లో అక్క ఉంది, మా ఇంట్లో చెల్లి ఉంది, మా ఇంట్లో మా అమ్మ ఉంది, మా ఇంట్లో భార్య ఉంది, వాళ్ళంతా బాధపడతారు అని నువ్వు తెలిసిన వాడివి. ఉందాగా పొరపాటు జరిగితే జరిగిందని చెప్పు, దేవుడు నిన్ను కాపాడతాడు. గాడ్ బ్లెస్ యూ. సార్, ఈ డేటా దాని బతుకు ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసు మీకు? చంద్రబాబు పుణ్యం అని, ఆయన కొడుకు పుణ్యం అని, వాళ్ళే కదా. వాళ్ళకి ఎందుకు హైదరాబాద్ పంపించి, వాళ్ళ మనిషిని పెట్టి, వాళ్ళ ఆఫీసులోనే పెట్టి, 200,000 కోట్ల మంది ఆడాళ్ళ మొగాళ్ళ డేటా ఎందుకు తీసుకున్నాడు? అప్పుడు జారిపోలేదే, ఇప్పుడు ఎందుకు జారుద్ది? అప్పుడు ఆ క్వశ్చన్ ఏం లేదే, ఏమండి డేటాలు బయట పెడుతున్నారు, మీకెందుకు డేటాలు? ఎలక్షన్ కమిషన్ ఉన్నారు కదా, వారు చార్ట్ పంపిస్తారు కదా, మీరెందుకు పర్సనల్గా దొంగచోటగా డేటాలు పెట్టారు? దానికోసం అబ్బే పారిపోయాడు కదా, ఏమన్నా డేటా తీసుకునేవాడు పారిపోయాడా లేదా? ఎందుకు డేటాలు తీసుకున్నాడు చెప్పండి? చంద్రబాబు అనేవాడికి డేటా క్రెడిట్ సంబంధం,
నువ్వేమన్నా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి తీసుకున్నావా? అయ్యయ్యో, ఇంతమంది ఇంతవరకు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెద్ద పెద్ద ఇల్లు కట్టించలేదు, నేనే 5 కోట్లు ఇల్లు కట్టించుకున్నాను అని ఇల్లు కట్టించడానికి డేటా తీసుకున్నాడా? కాదు, స్వార్థం. ఇది మీకు తెలీదా? ఇది పవన్ కళ్యాణ్ తెలీదా? అది పెద్ద పెద్ద గొడవ ఏం తెలీదా? లోకేష్ ఇంటర్ఫియర్ అని తెలీదా? లోకేష్ ఎంతమంది ఉంది డేటా గురించి? అతను కీలక పాత్ర వహించాడు. మరి ఏంటి, మీరు లెక్కేసుకోండి. అతను డేటా తీసుకున్నందుకు ఇతని డేటాకి ఎవరి సంబంధం ఉందా? ఇతను డేటా తీసుకున్నాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా నిజాయితీగా ఇంతమందిని, ఈ లక్షల మందిని వాళ్ళు వినియోగించారు? వెనక ఒక కానిస్టేబుల్ని పెట్టాడు, వెనక ఒక ఐడియాలజీని పెట్టుకున్నాడు. ఎవరన్నా ఇస్తున్నారా లేదా? అలాగే 2500 పోతే 2000 ఇస్తున్నారా చిన్నవాడికి ముసలివాడికి అని చెక్ చేసి ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ వాలంటీర్ అమ్మాయి అయినా సరే ఒక్క రూపాయి మోసం చేసి కానీ అవినీతి చేసి కానీ ఉంటే చెప్పచ్చు. తప్పులే, నేను కూడా ఉన్నాను అనుకో, నేను కూడా అన్నాడు. ఎవడు నేను కూడా ఉంటాడు, పోసాని కృష్ణ మురళి డబ్బులు తీసుకొని ప్రసిపీట్ పెడతాడు అన్న అనుకోండి, తప్పులేదు అనొచ్చు. సాక్ష్యం కావాలి, నేను ఎంత తీసుకున్నాను, ఎవరి దగ్గర తీసుకున్నాను, ఎక్కడ తీసుకుంటాను, బీజేపీ దగ్గర తీసుకున్నానా, సిపిఐ దగ్గర తీసుకున్నానా, సిపిఎం దగ్గర తీసుకున్నానా, కేసీఆర్ దగ్గర తీసుకున్నానా, జగన్ దగ్గర తీసుకున్నానా? తీసుకొని వీడు ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు, అన్ని పార్టీలను పొగుడతా అంటే తప్పులే. నేను అంటే ప్రూవ్ చేస్తే మీ కాళ్ళకి దండం పెడతా, క్షమించమని అడిగి వేరే స్టేట్కి వెళ్ళిపోతా, ఈ స్టేట్లో మొగం చూపించం, అది ఒక పద్ధతి. దానికి నాకు బాధపడేది ఏం లేదు, నేను మొగవాణ్ణి, నేను మమ్మ ధైర్యంగా మనల్ని చెప్పగలను. అన్ని వేల మంది ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని పట్టుకొని నువ్వు ట్రాఫికింగ్ వర్డ్ వాడావంటే ఇంతకంటే దిగజారుడు లేదు పవన్ కళ్యాణ్. నిజంగా చెప్తున్నా, నీ మీద ప్రమాణ సాక్షిగా దైవ సాక్షిగా నీ మీద కోపంతో కాదు, ఇన్ని పొరపాట్లు మళ్ళీ చేస్తున్నావని, మళ్ళీ చేస్తున్నామని నువ్వు చేసిన చాలా పొరపాట్లు తెలుసా? చిరంజీవి గారికి వాళ్ళకి ఫోన్ చేసి సారీలు కూడా చెప్పాడు నీ తరఫున, తెలియక పొరపాటు అన్నాడు లేండి. ఏ పేరు నానేవాళ్ళతో ఫోన్ చేసి అయ్యో మా వాడు పొరపాటు అన్నాడు సార్ నేను సారీ. అతను హ్యూమన్ బీయింగ్ అంటే, చిరంజీవి ఎప్పుడు పరుషంగా ఒక బూతు మాట పబ్లిక్లో మాట్లాడలా, సేమ్ జస్ట్ లైక్ జగన్. 24 గంటలు ఉడితిట్టేది రామోజీరావు తిడతాడు, రాధాకృష్ణ గారు తిడతాడు, వీడి సినిమాలో లంజ లేరని ఈ బిఆర్ నాయుడు గారు తిడతాడు. ఆయన గుర్తుపెట్టుకో అంటావు కదా, కోడలు నాన్న ఇంకొకటి పేరు నాన్న, ఇది బూతులు మొత్తులు కాదు, గుర్తుపెట్టుకో. బూతుల వల్ల సమాజం పాడైపోతుంది, బూతు పనుల వల్ల సమాజం పాడైపోతుంది. ఇప్పుడు నువ్వు చేసింది బూతు పని, నన్ను తిట్టావనుకో, పోసా నరే నా కొడక, తప్పులే, నాకు పోయేది ఏం లేదు, కాదయ్యా నేను అలాంటి కాదు చెప్పగలను. కానీ ఆడపిల్లలను పట్టుకొని నువ్వు వాళ్ళ శీలాల గురించి, వాళ్ళ మానాల గురించి, వాళ్ళ క్యాలిబర్ గురించి, వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళ కండక్ట్ గురించి ఇట్లా మాట్లాడటం పవన్ కళ్యాణ్ నీ భవిష్యత్తుకి ఏమాత్రం ఉపయోగపడదు. నేను నీకు అఫ్కోర్స్ నేనంటే నీకు కోపం ఉందో లేదో నాకు తెలియదు, నేను కూడా సినిమా ఇండస్ట్రీలో నీతో పాటు ట్రావెల్ చేశా కాబట్టి, నీ ఫస్ట్ ఫిల్మ్ పెద్ద హిట్ నేనే రాశా కాబట్టి గోకులో సీత, ఆ ప్రేమ నాకు ఎందు ఇంకా ఉంది కాబట్టి చెబుతున్నా. చంద్రబాబు అనే వాడి నమ్మకు, నిన్ను సీఎం కాదు కదా, నిన్ను ఎమ్మెల్యే కూడా గెలవనివ్వడు, ఇది నాకున్న అనుభవం. నీకున్నది ఏంటంటే కేవలం ఒకటే, ద్వేషం, కక్ష, పగ, ప్రతీకారం జగన్మోహన్ రెడ్డి మీద పక్కన పెట్టుకో. నువ్వు రాజకీయాలు ఎదగాలంటే పక్కన పెట్టుకో, జనాన్ని ప్రేమిస్తూ పో, నీ బాధలను చెప్పుకుంటూ పో, నీ భవిష్యత్తు చెప్పుకుంటూ పో, నీ ఆశయాలు చెప్పుకుంటూ పో, ఏనాటికైనా నువ్వు రీచ్ అవుతావు. గాడ్ బ్లెస్ యూ. సార్ ఎవడన్నా కేంద్ర నిఘా వర్గాలు ఇది చెప్పారు కదా, వాళ్ళు ఏమండి, పాకిస్తాన్ నుంచి 36 మంది టెర్రరిస్టులు బోర్డర్లో దూరాడు అని కేంద్ర నిఘా అంది, దాన్ని పవన్ కళ్యాణ్ చెప్తారా? ఎవడు ప్రధానమంత్రి, ఎవడిది కేంద్రం? నువ్వు కేంద్ర మంత్రివా కనీసం, హోమ్ మినిస్టర్వా, పోనీ ఆంధ్రప్రదేశ్ నీ చేతిలో ఉందా, నువ్వు ముఖ్యమంత్రివా?
ఇక్కడ ఇంటెలిజెన్స్ నీకు తెలుసా, వాళ్ళు ఏమన్నా నిజంగా ఉంటే కేంద్రానికి చెప్తారు, ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ చెప్తారు, అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్తారు. ఇట్లా మీరు పెట్టిన వ్యవస్థ ఈ ట్రాఫిక్ ఏదో ఒడిదుడుకులతో ఉన్నట్టు ఫీలింగ్ ఉంది, టేక్ కేర్ అంటాడు. వీళ్ళెవ్వరికి చెప్పకుండా కేంద్ర నిఘా వర్గం ఆయన ఇతనికి పవన్ కళ్యాణ్కి చెప్పాడంటే ఇట్ బిలీవబుల్ బిలీవబుల్ ఓకే అంటే కేంద్ర నిఘా వర్గాలు ఏమనుకుని ఉంటాయంటే నెక్స్ట్ భారత భావీ ప్రధాని పవన్ కళ్యాణ్ 24లో అనుకొని ఉంటే చెప్పారులే అనుకోవచ్చు, చెప్పారు అనుకోవచ్చు. పోనీ చెప్పారు, ఆ పేర్లు చెప్పు, వాళ్ళకి ఉద్యోగం ఉంటుందా? ఇంకా రేపొద్దున నువ్వు నీకు చెప్పాను అనుకో, రేపు నాకు చెప్తాడు పోసానికి, పోసాని అక్కడ మొత్తం 5,000 మంది వచ్చారు మొత్తం టెర్రరిస్టులు అన్న నవ్వాడు అనుకో కేంద్రం వాడు. నాకెందుకు చెప్తున్నారు నువ్వు? చెప్పాల్సింది ఇంటెలిజెన్స్ వాళ్ళకి కదా, చెప్పాల్సింది లోపల హోమ్ మినిస్టర్ ఉన్నాడు కదా, రక్షణ శాఖ మంత్రి ఉన్నాడు కదా, ప్రధాని ఉన్నాడు కదా, వాళ్ళకైతే మీటింగ్ వేసేది. నాకెందుకు నువ్వు చెప్తా ఉంటాను? నువ్వు వెళ్ళైతే నాకెందుకు చెప్తున్నారా మీరని? నువ్వు స్పష్టమైన పౌరుడు అయితే, నికాసైన పౌరుడు అయితే, ఎవడో వాడు కేంద్రంలో నిఘావాడు నీకు చెబితే నువ్వేమనాలి? అరో మెంటల్ ఫెలో, నాకు చెబుతా వింటరా? నేను రక్షణ శాఖ మంత్రినా, హోమ్ మినిస్టర్నా, ప్రధానమంత్రినా? కాదు కదా, వాళ్ళ చెప్పుకో అది అనాలి. నువ్వే చెప్పి జనం అది కూడా ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని చెప్పకుండా, ఈ ప్రభుత్వాన్ని చెప్పకుండా నువ్వులో దాచిపెట్టుకొని కుమిలి 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 టక్కనెళ్ళిపోయి మొత్తం చెప్పేశాం. వాలంటీర్సు, ఆడవాళ్ళు, ట్రాఫికింగ్ డడ్డ. వద్దు పవన్ కళ్యాణ్, ఇవి నీకు సూటు కావు. ఇలాంటి ఎవరు సూట్ అవుతుంది చెప్పంటావా? లోకేష్ బాబుకి, చంద్రబాబు నాయుడికి సూట్ అవుతాయి, నీకు సూట్ కావు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు కూడా నీ ముఖంలో తెలుస్తుంది, నువ్వు అబద్ధం ఆడితే నీ ముఖంలో తెలుస్తుంది. నువ్వు ఇంకా అంత ముదిరిపోలా, అంత ముదిరిపోయి ఉంటే ఇంత మాకు దొరకవు, నువ్వు ముదరలా. ఇప్పటికైనా తప్పు తెలుసుకో ఇప్పటికీ, ఎందుకంటే ఏ మోడీ గారే చెప్పారు, నువ్వు ప్రేమించే మోడీ గారు, నేను అధికారంలో ఉన్నా నన్ను పరిశీలించాలంటే గట్టి ప్రతిపక్షం ఉండాలి, ఉంటేనే నా తెలివితేటలు నా చురుకుదనం బయటకు వస్తుందని. అట్లా నువ్వు జగన్కి పర్ఫెక్ట్గా ప్రతిపక్ష నాయకుడు కా, ఇవాళగా రేపైనా నీకు అవకాశం వస్తుంది. అందుకని వాడి కోసం, వీడి కోసం, వాడి కోసం నువ్వే దానికి, నువ్వు దానికి వాడుకుంటున్నావంటే ఏది చేపను కొట్టడానికి ఒక సూదికి వానపాము గుత్తారే, ఆ వానపాము నువ్వు వాళ్ళ దృష్టిలో. మా దృష్టిలో ఏంటి? స్టిల్ యువర్ గుడ్, స్టిల్ యువర్ గుడ్ బాయ్. నా దృష్టిలో కూడా నిన్ను వాళ్ళని ఆ వానపాము గుచ్చుతారు చూసావా, అలా వేసి ఒక చేప కోసం అంటే ఒక ఓటు కోసం వాళ్ళలో పడకు, స్థిమితంగా ఆలోచించు. ఏం చేస్తారు సార్, అంటే కొంతమంది మహిళా వాలంటీర్లు రోడ్డు ధర్నా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని కోరుతారు, ఏం డిమాండ్ చేసుకుంటారు సార్? ఇప్పుడు క్షమాపణ చెప్పేవాడైతే ఆ మాట్లాడిన తర్వాత వ్యాను దిగి లోపలికి వెళ్ళిన తర్వాతే అతను రిపెంట్ అవ్వాలి, అవ్వడం అవలేకపోతున్నాడు. ఎందుకంటే ఇది అతని మాటలు కావు, అతని మాటలు అయ్యి ఉంటే వెంటనే చెప్పేవాడు సారీ నోరు జారింది అని చెప్పేవాడు. ఈ మాటలన్నీ చంద్రబాబు దగ్గర నుంచో, ఏ రామోజీ దగ్గర నుంచో, ఇతను బ్లాక్మెయిల్ చేస్తున్న రాధాకృష్ణ లాంటి వాడి దగ్గర నుంచో వచ్చినాయి తప్ప, అతను ఇలా మాట్లాడే మనిషి కూడా కాదు. ఫ్రాంక్లీ ఐఎమ్ టెలింగ్, ఇతను ఎప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అతను బాధపడుతుంటాడు, మా ఇంట్లో తిట్టారు, మా ఆడని తిట్టారు, మా అమ్మని తిట్టారా, ఖబర్దార్ లోకేష్ అని ఎన్నో అన్నాడు. అంత సఫర్ అయ్యేవాడు పక్క ఆడవాళ్ళని సఫర్ చేయడు, ఆ నమ్మకం నాకుంది. అది ఇతని మాటలు కాదు, ఇప్పటికీ నమ్ముతున్నా. యు ఆర్ గుడ్, నువ్వు ఈ ట్రాప్లో పడి అందరికీ దూరం అయిపోతున్నావు. మనిషి అన్న వాడికి దూరం అయిపోయావో, నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదో. బట్ ఓన్లీ ఐ కెన్ సే,